आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज। नाजरीन, मिर्यालगुड़ा बी श्रीनिवास को इंसदाद रिश्वत सताने के अहदेदारों ने श्रीनिवास रेड्डी से 12,000 रुपए रिश्वत कबूल करते हुए गिरफ्तार कर लिया। डीएसपी एसीबी वेणुगोपाल ने मीडिया को वाकये की तफसीलात से वाकिफ करवाते हुए कहा कि एओबी श्रीनिवास सड़क हादसे में फौत हुए अन्वेश रेड्डी को रैतु बीमा के तहत मिलने वाली 5,00,000 की रकम की कार्रवाई को आगे बढ़ाने अन्वेश रेड्डी के मामू श्रीनिवास रेड्डी से 15,000 रुपए रिश्वत का मुतालबा कर रहा था, जिस पर श्रीनिवास रेड्डी ने एसीबी के अहदेदारों से राब्ता कायम करते हुए वाकये की इत्तला दी, जिस पर एसीबी के अहदेदारों ने फौरी कार्रवाई करते हुए श्रीनिवास रेड्डी को हिदायत दी कि वो रकम एग्रीकल्चर ऑफिसर बी श्रीनिवास के हवाले कर दे। इस तरह एसीबी के अहदेदारों ने जाल बिछाकर बी श्रीनिवास को रकम लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। डीएसपी एसीबी के मुताबिक मुलजिम को कल अदालत में पेश किया जाएगा। इस कार्रवाई में एसीबी इंस्पेक्टर शिवा कुमार, रमना राव, वेंकट राव और गणेश ने हिस्सा लिया। मिर्यालगुड़ा से नुमाइंदा सिटी इंडिया न्यूज सैयद नासिरुद्दीन की रिपोर्ट। चल को अन्वेष रेडी 5వ తారీఖున చనిపోట యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది। అతనికి 299 సర్వే నంబర్లో 2 ఎకరాల 10 గుంటలో భూమి ఉంది। భూమి రైతు బీమా అనే పథకం తెలంగాణ గవర్నమెంట్ పాలసీ అనేది ఒకటి అమలు చేస్తుంది। చనిపోయిన వ్యక్తికి చనిపోయిన అతనికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది। ఆ బీమా కోసం నేను ఏఓ గారిని కలుపుతాను, ఫైల్ తీసుకొని కలిస్తే ఆ ఫైల్ చూసి నేను నాకు 15,000 రూపాయలు ఇస్తాను, ఈ ఫైల్ మూవ్ అయింది లేకపోతే పెండింగ్లో ఉంటుందని చెప్పడం జరిగింది। సరే మన నేను మాట్లాడి నేను రేపు కలుస్తాను చెప్పి వెళ్ళాను। మరుసటి రోజు వచ్చాను, మరుసటి రోజు వస్తే మరి అన్నిచ్చుకోలేరండి పైసలు, కొంచెం చూసి మాట్లాడండి అంటే నేను పైకి పోవాలి, పైకి పంపాలండి, ఫైలు డబ్బులు రెండు పంపాలి, ఒక 2,000-3,000 తగ్గించి ఇవ్వమన్నారు, అంటే నేను 12,000 ఇస్తాను చెప్పాను। ఈరోజు ఏసీబీ నాకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదు, ఇష్టం లేక ఏసీబీ వాళ్ళు కలిసింది, కలిస్తే వాళ్ళు నాకు కొన్ని పరికరాలు ఇచ్చి మొన్న వీడియో వల్ల అతని వయసును తీసుకోమని చెప్పారు, వచ్చి వయసు తీసుకున్నాను। అతను డిమాండ్ చేసి పైసలు వయసు తీసుకుని ఈరోజు 12,000 రూపాయలు ఇస్తుంటే రెడీ అండ్గా ఏసీబీ అధికారులు ఎవరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి। మిర్యాలగూడ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి పి శ్రీనివాస్ గారు, గుండ్రా శ్రీనివాస్ రెడ్డి అనే ఫార్మర్ వద్ద 12,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఈరోజు మధ్యాహ్నం। గతంలో ఈ శ్రీనివాస్ రెడ్డి